ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో నిన్న కూడా జరిగినటువంటి ముఖ్యమంత్రి గారి సమక్షంలో జరిగినటువంటి కరోనా సంబంధించిన రివ్యూలు మరొక ప్రధానమైనటువంటి అంశం ఈ అధికారులు మన దృష్టికి తీసుకొచ్చింది. ఈ కేసులు పెరగడానికి మరొక ప్రధానమైనటువంటి కారణం ఏదైతే మనకి క్లస్టర్స్ ఉన్నాయో రెడ్ జోన్స్ గా ఉదాహరణకు రెడ్ జోన్స్ గా మనం ప్రకటించి ఉన్నామో మనం చేసేటువంటి టెస్టుల్లో 90% అంటే 90%కి పైగా మనం ఆ క్లస్టర్స్ లో చేస్తూ ఉన్నాం. ఆ క్లస్టర్స్ మీద ప్రధానమైనటువంటి దృష్టి పెట్టి అక్కడే టెస్టులు ఎక్కువ చేయడం వల్ల కూడా మనకు ఎక్కువ టెస్టులు నమోదు కావడం జరుగుతూ ఉంది. ఇటువంటి పరిస్థితుల్లో అంతకు ముందు ఆ వైరస్ సంబంధించి వందల సంఖ్యలో ఉన్నప్పుడు, పదుల సంఖ్యలో ఉన్నప్పుడు, వేల సంఖ్యలో ఉన్నప్పుడు మనం కొన్ని రకాలైనటువంటి జాగ్రత్తలు తీసుకుంటూ అంతవరకు మనం ఆ వైరస్ ని ఎదుర్కొనే దిశగా మనం ఏర్పాట్లు చేసుకుంటూ ముందుకు వెళ్ళాం. కానీ ఇప్పుడు ఉన్నటువంటి దశలో గౌరవ ముఖ్యమంత్రి గారి జగన్మోహన్ రెడ్డి గారి ఆలోచన కూడా నిన్న జరిగినటువంటి సమావేశంలో కూడా గౌరవ ముఖ్యమంత్రి గారు చెప్పినటువంటి మాట ఏదైతే ఈ కరోనా వైరస్ సంబంధించి కేసులు మనం ఆ కేసులు పెరుగుతూ ఉన్నాయో దానికి సంబంధించి మనం కూడా ప్రభుత్వం తరఫున మనం కూడా వాటిని ఎదుర్కొనడానికి సంబంధించేటువంటి పరిస్థితుల్లో ఎక్కడ కూడా ఎవరికి ఇబ్బంది కలగకుండా చూడటం, ఆ కార్యక్రమానికి సంబంధించి కూడా అత్యంత పారదర్శకంగా ముందుకు వెళ్ళటం, ఎన్ని వేల కోట్ల రూపాయలు ఖర్చు అయినా కూడా ఉదాహరణకు రాష్ట్రం ఇంత ఆర్థిక పరిస్థితుల్లో ఈ విధంగా ఉన్నప్పుడు ఎక్కడ కూడా ఒకవైపు రాష్ట్ర వ్యాప్తంగా సంక్షేమ కార్యక్రమాలను అమలు చేస్తూ మరోవైపు ఎన్నికల్లో ఇచ్చినటువంటి హామీలకు ఏమాత్రం భంగం కలగకుండా అవి నెరవేరుస్తూ అంతకన్నా ఎక్కువ కరోనా వైరస్ నివారణ కార్యక్రమానికి సంబంధించి అమలు చేస్తూ ఏ విధంగా ముందుకు వెళ్తూ ఉన్నారో మనం అందరం కూడా చూస్తూ ఉన్నాం. అటువంటి పరిస్థితుల్లో నెలకు 350 కోట్ల రూపాయలు దాదాపుగా ఈ వైరస్ నివారణ కార్యక్రమానికి సంబంధించి గౌరవ ముఖ్యమంత్రి గారు ఖర్చు పెడుతూ ఉన్నారు. ఆ బాధితులందరినీ కూడా ప్రభుత్వం చేసినటువంటి ఈ కార్యక్రమాలన్నీ కూడా వైద్యపరంగా గాని ఇతర సౌకర్యాల పరంగా గాని సక్రమంగా అమలవుతా ఉన్నాయా లేదా అని మమ్మల్ని అందరినీ కూడా గౌరవ మంత్రి గారు పేద నాని గారిని నన్ను జిల్లాలో ఉన్నటువంటి రంగనాథరాజు గారిని వనిత గారిని మమ్మల్ని అందరినీ కూడా గౌరవ శాసనసభ్యులని అందరినీ కూడా పిలిచి ప్రతి జిల్లాలోనూ కూడా ఆ జిల్లాల్లో ఉన్నటువంటి పరిస్థితులన్నింటినీ కూడా పరిశీలన చేసి ఆ వైరస్ కి సంబంధించి ఆ నివారణ కార్యక్రమం ఏ విధంగా అమలవుతా ఉన్నాయి, ఇంకా ప్రభుత్వ పరంగా ఆ కార్యక్రమాలను ఇంకా మెరుగుపరుచుకోవాల్సినటువంటి అవసరం ఏదన్నా ఉంటే పరిశీలన చేసి రమ్మని మమ్మల్ని అందరినీ కూడా ఆదేశిస్తే ఈరోజు ఈ కార్యక్రమానికి మరి మేమందరం కూడా మరి హాజరయ్యామని చెప్పి మీకు